ఆనందించాలి ప్రతిదినం జీవితంలో జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ప్రతిదినం జీవితం. నేను నమ్ముతాను, నిజంగా నేను చెప్పబోయేది నమ్ముతాను. దేవునికి ముఖ్యమైన వాటిలో ఒకటి నేను అనుకోవడం ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తామన్నదే. దాంతో అంగీకరిస్తారా? చెప్పండి, నేను ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తానో అది దేవునికి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. యేసు అన్నాడు, మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నా, మిమ్మల్ని నేను ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకొనుడి, దీనివల్ల మీరు నా శిష్యులు అనబడతారు. మనం లోకాన్ని క్రైస్తత్వంలోకి తేవాలనుకుంటే యేసు అన్నాడు, వాళ్ళు ఆయన గురించి తెలుసుకునే ఒకే ఒక మార్గం ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపినప్పుడే. నిజంగా లోకంపై ప్రేమ ఎలా చూపాలన్న దాని గురించి ఎక్కువ చెప్పలేదు, మనం కలిసి వెళ్ళడం గురించి చెప్పాడు. ఆమేన్. మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోండి నేను ప్రేమించినట్లు. చూడండి, మనకు తెలుసు దేవుడు షరతులు లేకుండా ప్రేమిస్తాడని, ఎటువంటి లింకులు లేకుండా. నేను మాట చెప్తాను, అది మీరంతా వినండి, ఎందుకంటే దీని సారాంశమే నేను ఈరోజు బోధించబోతున్నాను. యేసు తన ప్రేమ హద్దుల్లో అందరినీ ఉంచుతాడు, ఆయన ఎవరిని వదిలిపెట్టడు. ఆయన తన ప్రేమ హద్దులు అందరినీ ఉంచుతాడు, ఎవరిని వదిలిపెట్టడు. నిజం చెప్పాలంటే ఎవరైనా వదిలేయబడ్డం కానీ ఆయన చూస్తే దారి వదిలి వెళ్ళి వారిని చేరుస్తాడు. ఎందుకంటే మనం ప్రజల్ని వదిలివేస్తే అదొక రకంగా తిరస్కారం చూపడమే, వాళ్ళు ఫీల్ అవుతారు. దానిపై మనం ఎలా ప్రవర్తించినా సరే వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రజలకు కావాల్సింది ఏదైనా ఉందంటే అది అంగీకారమే. వాళ్ళని తిరస్కరించకూడదు, వాళ్ళకు అంగీకారం కావాలి. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే, గతంలో వాళ్ళు ఏం చేసినా సరే, లేదా ఎక్కడి నుంచి వచ్చినా ప్రజల జీవితాల్లో స్వస్థత తీసుకుని రాగలది, వాళ్ళు ఎప్పుడైనా మెరుగ్గా ప్రవర్తించేలా చేయగలది ప్రేమే. ప్రేమ ప్రజల పట్ల ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన గురించి మనం ఎక్కువగా కానీ అనుకుంటే మనం ఇతరులను ఎప్పుడూ అవమానపరుస్తాం. ఎందుకంటే చూడండి, నేను కానీ ఒకవేళ నా గురించి గొప్పగా అనుకుంటే అప్పుడు నేను ఇంకెవరి గురించో తక్కువగా అనుకోవాలి, నన్ను పై స్థానంలో ఉంచుకోవడానికి. ఇంకెవరికన్నా పై స్థానంలో మనం ఉండగలిగే ఒకే ఒక మార్గం వాళ్ళని మనకంటే తక్కువలో ఉంచడం. చేర్చుకునే హద్దుని మీరు పెద్దది చేయండి ఇంటికి వెళ్ళే లోపల. లూకా 18:9 తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పెను. ఆయన చెప్పేది మీరు మిస్ కావద్దు. తామే నీతిమంతులని తమ్ము తామే నమ్ముకుని తమలో నమ్మకముంచుకునేవారు. మనకు నమ్మకం ఉంటుందని తెలుసు, క్రీస్తులో మంచి స్థానం ఉందని తెలుసు, కానీ ఈ వచనం చెప్పేది ఆ విషయం గురించి కాదు. వాళ్ళు క్రీస్తులోని మంచి స్థానం గురించి చూడడం లేదు. తమను తామే నమ్ముకుని తమలో తామే నీతిమంతులమని వాళ్ళు అనుకున్నారు. తామే సరైన వారమని, దేవునితో సరిగ్గా ఉన్నామని మిగతా ప్రజలందరినీ తృణీకరించారు. వాళ్ళే మెరుగ్గా ఉన్నట్లు. ఎప్పుడైనా సరే మనకి మనమే మెరుగ్గా ఉన్నామనుకుని ప్రజల్ని అవమానిస్తాం. అసలైతే దాన్ని మనం తిరగవేయవచ్చు, ఎందుకంటే ఎవరికీ నచ్చదో అలా అనుకోవడం, వాళ్లే ఇంకొకరి కంటే మెరుగ్గా ఉన్నామనుకోవడం. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ అంటారు, లేదు నేను అలా ఫీల్ కానీ ఎవరికైనా మెరుగ్గా ఉన్నట్లు. దాన్ని తిరగవేసి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఓకే, ఎవరైనా అవమానపరిచినప్పుడు, వారితో అసహనంగా ఉన్నప్పుడు, వారిపై కోపం తెచ్చుకున్నప్పుడు, వాళ్లను మనం చేర్చుకున్నప్పుడు చెప్పండి, నా మనసులో వేరే ఏం ఉంటుందని, వాళ్ళకంటే నేనే అన్నిట్లో మెరుగని, అది నాకు వాళ్లను చిన్న చూపు చూసి అవమానించే హక్కునిస్తుందని. ఈరోజు మీరంతా నాకై అరవరు అనుకుంటాను, నిన్న బిషప్ కొరకు అరిచినట్లు. కానీ అందరికీ కావాలది. ఎందుకంటే చూడండి, నేను నిజంగా 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 సంఘం, గౌరవం గౌరవం గురించి పట్టించుకుంటాను. మనకు ఉండవలసిన గౌరవం మనకు లేదు. చూడండి, లోకంలో చనిపోయి నరకానికి వెళ్ళే వారి సంఖ్యను గురించి నేను చాలా పట్టించుకుంటాను. గాయపడే ప్రజల సంఖ్యను గురించి. సామాన్య సంఘం 80 నుంచి 150 మంది ప్రజలే అయినా ఎన్నో వేల సంఘాలున్నాయి ప్రతి సిటీలోనూ. ఆ సంఘాల్లో యావరేజ్ యవనస్తుల గుంపు 12 మంది ప్రజలు. అంతకంటే పెద్దగా ఉన్న సంఘానికి మీరు వెళ్ళవచ్చు, కానీ నేను చెప్పేది యావరేజ్ గురించి. అది అర్థం చేసుకోండి. మీరు చుట్టూ ఉన్న సంఘాలను లెక్కలోనికి తీసుకుంటే వాటిని ఒక మడుగులో పడేసి ప్రజలందరినీ కూడి దాన్ని ఉన్న సంఘాల సంఖ్యతో భాగిస్తాం. యావరేజ్ సంఘం సైజు 80 నుంచి 150 మంది, యవనస్తుల సంఖ్య 12. అది ఎలా సాధ్యం అవుతుంది మనం కానీ మన పని సరిగ్గా చేస్తుంటే? అంతమంది గాయపడ్డవారు ఉండడం ఎలా సాధ్యం? బాధపడుతూ, దుఃఖంలో అంతా పోయి ఒంటరి ప్రజలుండడం. మీకు తెలుసు, అలాగే నాకు. మీరు సిటీలోంచి వెళుతుంటే నిజం చెప్పాలంటే మేము మా ఇన్నర్ సిటీ చర్చ్కి వెళ్లే మార్గంలో ఆ పక్క నుంచి వెళ్తుంటే నేను అన్నాను, ప్రతి మూల ఒక సంఘం ఉంది. ప్రజలకు సహాయం కావాల్సి వస్తే సంఘానికి ఎందుకు వెళ్ళడం లేదు? వాటిలో కావలసినంత శక్తి లేదు, కావలసినంత ప్రేమ లేదు. ప్రజల్ని మనం వదిలేస్తాం. మనకింకా యేసు ఆయన కాలంలో చెప్పిన పరిసయ్యుల ఆత్మతో సమస్య ఉంది. మనకింకా ఆ స్థాయిలు ఉన్నాయి. ప్రజలు ఎలా ఉండాలో, మన సంఘానికి రావడానికి, మనతో ఎలా ఫెలోషిప్ చేయాలో, మన గుంపులోకి ఎలా చేర్చుకోవాలో మనం ఇది ఆలోచించాలనుకోం. కానీ నాకు నేనుగా ఈరోజు చెప్పి ఎక్కువ ఆదరణ కలిగిస్తాను. మీకు విషయం చెప్తాను. గత ఏడాది నాకుగా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను, నేను తెలుసుకోవలసినవి. ఒక ఏడాది క్రితంగానే అడుగుంటే మీకు ప్రత్యేకమైన వైఖరి ఉందా అని అనేదాన్ని లేదు 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 లేదు. దేవునికి స్తోత్రం, ప్రేమలో నడుస్తాను. ఒక డిగ్రీ వరకు చేశాను. ఎప్పుడు ఎదుగుతున్నాము? 5 ఏళ్ల క్రితం ఉన్నదానికంటే మెరుగైన ప్రేమ నడక ఉంది ఎప్పుడు, లేదా 4 ఏళ్ల క్రితం, లేదా 3 ఏళ్ల క్రితం. అందరం ఎదుగుతున్నాం. కానీ చూడండి, ఎదుగుదలకు మీరున్న చోట ఎదుర్కోవాలి, తర్వాతి స్థాయికి చేరుకోవడానికి. దేవుడు ఉల్లిపాయ పైన ఇంకో తోల్ని తీసి నాకు నిజంగా చూపాడు. సహజంగా నేను ఎవరితో ఉండాలనుకున్నానో వాళ్ళు నాలాంటి వారే అని. మనలాంటి వారైతే సౌకర్యంగా ఉంటుంది. వేరైన వారి వద్ద ఉంటే, మీకంటే వేరైన ఐడియా ఉన్నవారు, మీ అభిప్రాయం కంటే వేరైంది ఉన్నవారు, మీ ఆలోచన కంటే వేరైనది. ఇప్పుడు సడన్గా మనం ఈ ప్రేమ అనే విషయంలో నడవాలి. ఎందుకంటే దానికి సహనం ఉంది, దయ కలది, విధేయత కలది. ప్రేమ సులభంగా గాయపడదు. ప్రేమ శ్రేష్టమైన దాన్ని నమ్ముతుంది. వాళ్లే నీతిమంతులని తమకు తామే నమ్మి మిగతా వారినందరినీ తృణీకరించారు. 10వ వచనం, ప్రార్థన చేయటానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసెడు, ఒకడు సొంకరి. వేరే చెప్పాలంటే ఒక వ్యక్తి ధార్మికుడు, ఇంకొక వ్యక్తి పాపి. నేను మీకు రహస్యం చెప్పనా, మనం మతం పొందాలని యేసు మరణించలేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటాం? మనకు మతాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోలేదు. ప్రజలు తెలుసుకోవాలంటారు మీ మతం ఏమిటో. నేను ఇలా అనాలంటాను, ఏమిటో తెలుసా, నేను అంతగా ధార్మికంగా ఉండను, నాకు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉందంతే. ప్రజలెప్పుడూ నన్ను అడుగుతారు నేను బోధకురాలని తెలిస్తే, చూడండి మీరే తరగతి నుంచి వచ్చారు. నేనంటాను అసలైతే నాకే తరగతి లేదు, మీరే నమ్ముతారు. నేను బైబిల్ని నమ్ముతా. ప్రజల్ని అది కదిలిస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని లేపెట్లో పెట్టాలో వాళ్ళకి తెలియదు. మనందరం తీర్మానించుకోవాలి, ఎవరి పెట్టులోనో పట్టడానికి ప్రయత్నించి విసిగిపోయామని పెట్టులోంచి బయటకు వస్తామని. మీ గురించి గర్వంగా ఉండకండి, ఎందుకంటే మీది తరగతి అనో, లేక ఆ తరగతనో, లేదా ఇదనో, లేక ఇంకా వేరే ఏదనో. నా తరగతో లేదా మీ తరగతో దేవుణ్ణి మెప్పించలేదు. రవ్వంత కూడా మనం తీర్పు దినాన ఆయన ముందు నిల్చున్నప్పుడు. ఒకతను ధార్మికుడు, ఇంకొకడు పాపి. ధార్మికులకు పాపులతో ఉండాలంటే కష్టమే. పాపులకు ఎక్కువ టైం పట్టదో తెలుసుకోవడానికి, మీకు వారితో ఉండడం కష్టం అని. ఎందుకంటే వాళ్ళు మీ వైఖరిని ఫీల్ చేయగలరు. మీరు నోటిని తెరవకుంటే మీ వైఖరిని ఫీల్ అవుతారు, మీ హావభావాలను చూస్తారు, మీ కళ్ళలోని తీర్పుని, తిరస్కారాన్ని చూస్తారు. బాగుపడడం గురించి మాట్లాడుకుంటాం. ఓ మేము బాగుపడాలి బాగుపడాలి. ముందుగా మనకు కావాల్సింది అది కాదు, మనకు ప్రకటన కావాలి. ఇప్పుడు సెటిల్ అవ్వడానికి మనకు ముందుగా కావాల్సింది అదే. ఆ మాటని విని నిజంగా అలసిపోయాను. బాగుపడ్డం అనే దాని అర్థాల్లో ఒకటి ఎంతో భావుకమైన సీరియస్ ఎవాంజలిస్టిక్ మీటింగ్లది. నేననుకున్న బాగుపడ్డం అంటే అదే అయితే. అది నూతనపరచబడ్డ మెరుగైన ప్రవర్తన, లేదా ఎందులోనైనా ఆసక్తి, కొత్తగా ప్రదర్శించడం, లేదా పాతదాన్ని ప్రచురించడం. నూతనపరచబడ్డ ధార్మిక ఆసక్తి సమయం. మనం ఇలా అనవచ్చు అనుకుంటా, దాని అర్థం గతంలో ఒకసారి కదిలించబడ్డ పాతదాన్ని కదిలించడం, అది ఇప్పుడు భావాల నుంచి మాత్రమే వెళ్ళే స్థితికి దిగజారిపోవడం. చూడండి, నాకు తెలీదు ఎంత వెనక్కి వెళ్లాలో గతంలో చేసింది మంచిదే అని తెలుసుకోవడానికి, కానీ నాకు ఫీలింగ్ అపోస్తల గ్రంథానికి వెళ్ళాలనుకుంటా. ఏ పాతదైనా దేని గురించి అయినా నాకు తెలిసింది దాన్ని కదిలించాలని అనుకుని, బహుశా నేను బోర్డుని తుడిపేసి మళ్ళీ ఆరంభిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, నాకు తెలుసు గొప్ప సంఘాలు ఉన్నాయని. ఏ విధంగానూ ఎవరిని గాయపరచడం లేదు, లేదా ఇక్కడ మీరు పాస్ట్ అయినా లేదా ఆయన భార్య, మీరు ముఖం తిప్పుకోకండి, ఎందుకంటే నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, మీరు ఇది ఇప్పుడే వినాల్సి ఉంది. కార్పొరేట్ చర్చ్ ఎన్నటికీ మారదు, దానిలోని వ్యక్తిగత సభ్యులుగానే మారకుంటే. సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదు, అది మనమే. మనమే సంఘము, మనమే పరిశుద్ధాత్మ ఆలయం. ఎక్కువగా మనం బిల్డింగ్లో ఇరుక్కుపోతాం. నేను చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మేము చర్చికి ఇలానే వెళతాం, మేము చర్చికి ఇలానే వెళతాం. ఏడాది తర్వాత ఏడాది, నెల తర్వాత నెల అలా చేస్తాం. మన మీద మనకే గర్వం, ఎందుకంటే బ్లెస్ గాడ్ 5 ఏళ్లలో ఒక్క సండే కూడా మిస్ కాలేదు. మీరు నన్ను వెళ్ళొద్దంటున్నారు. ఆ తిరగడం అనేది సడన్గా, మూలంగా, పూర్తి మార్పు. చెప్తున్నాను, నా జీవితంలో ఎన్నో పాత విషయాలు ఉన్నాయి, నా వైఖరిలో ఎన్నో పాత విషయాలు, దానిలో ఏది బాగు చేయడంలో నాకు ఆసక్తి లేదు. నిశ్చయంగా నాకు ఇష్టమే పూర్తిగా సడన్గా వచ్చే మార్పు. యేసుని ఆహ్వానిస్తున్నాను నా జీవితంలో పూర్తి మార్పుని తీసుకుని రమ్మని. ప్రసిద్ధి చెందిన ప్రపంచవ్యాప్త పరిచర్య ముఖ్యులు నాతో అన్నారు, చాలా సంఘటనలు ఈరోజు మనకు తెలిసిన సంఘం అసలు సిద్ధంగా లేదు, ఏర్పాటు లేదు, ఇప్పటి తరం అవసరాలను తీర్చే సామర్థ్యం లేదు అని. ఎందుకో అందులో ఒక భాగం నేను చెప్పగలను. ఈనాడు వచ్చే యవనస్తులు వాళ్ళు నాటకీయతను సహించలేరు. వాళ్ళకు కానీ మీరు ఏదైనా నిజమైంది ఇవ్వకుంటే తిన్నగా ఏదైనా, అప్పుడు వారి వైఖరి మూసుకుపోతుంది. వాళ్ళకి మనుషులు చేసే ధార్మికమైనవి ఇది అలాగే మనం మనల్ని ధార్మికంగా కనబడేలా చేసే విషయాలు లాంటివి. వాళ్ళ పట్ల సరిగ్గా ప్రవర్తించాలంటారు, వాళ్ళు చేర్చుకోబడాలంటారు, తీర్పు తీర్చి విమర్శించబడాలనుకోరు, వాళ్ళు కొంచెం వేరుగా ఉన్నందున. ప్రజల్ని వర్గాల్లో ఎలా పెడతామో తెలుసా? గత ఏడాది నేను పొందిన ప్రకటనలోని భాగం ఇది. మనం ఎవరినో చూసి 5 సెకండ్లలో వాళ్ళని ఒక వర్గంలో ఉంచుతాం. వాళ్ళ ఇంటి చిరునామాను బట్టి చూస్తాం. టౌన్లో మీరు ఒక ప్రత్యేకమైన చోట ఉంటే మీరు ఫలానా లాంటి వాళ్ళు, మీ అడ్రస్ అంటే మీరు ఎక్కడున్నారో అని, అది మీరెవరో కాదు. మీ అడ్రస్కి మీ వ్యక్తిత్వంతో వ్యక్తికి సంబంధం లేదు. ఎవరికి తెలుసో బహుశా దేవుడు మిమ్మల్ని ఆ చోటుకి ఇతరులకు హెల్ప్ చేయడానికి ఆ టౌన్కి పంపాడేమో. తర్వాత ఎవరో ధార్మిక వ్యక్తి మీరుండే చోటుని తెలుసుకుని వెంటనే వాళ్ళు మీ పేరును కొట్టేస్తారు. మిమ్మల్ని తెలుసుకోవాలి అని అనుకోకుండానే. నేనెంతో విసిగిపోయాను, నన్ను ఒకసారి చూసి తీర్పు తీర్చి లెక్కించి నన్ను ఒక వర్గం క్రింద వేస్తే కానీ వాళ్ళొక్క నిమిషం కూడా టైం తీసుకోరు నేను ఎవరినో తెలుసుకోవడానికి. నేను చెప్తాను, మీకు బోధించడమే నా పని, కానీ నేను ఒక మనిషినే. గాయపడతాను, ఏడుస్తాను, నవ్వుతాను, అవసరాలుంటాయి, కోరికలున్నాయి, మిగతా అందరిలా ఒంటరిగాను ఫీల్ అవుతాను. ఆమేన్. మీరు కూడా చేస్తారు. డార్లిన్, నేను ఇలా చెప్తే ఏమనుకోదేమో, అడగడానికి ఆమె లేదు ఇక్కడ, కానీ అన్నీ చెప్తుంది. మా సంబంధాన్ని ఇక్కడే పరీక్షించుకుంటాం. ఈ ఉదయం తను నాతో గదిలో అంది, నాకు తెలుసు మనకు ఎక్కువ టైం లేదు, ఆలోచిస్తున్నాను జాయిస్ మేయర్ని ఒక ప్రశ్న అడగాలని. ఆమెను ఏమడిగితే బాగుంటుంది? నేనన్నా నీకేది ఇష్టమైతే అది అడుగు. ఆమె అంది, యేసుని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, ప్రజలంటే ప్రేమ, ప్రజలకు సేవ చేయాలి, హెల్ప్ చేయాలి. నా నుంచి ఏదో కోరి నా దగ్గరకొచ్చే ప్రతి వ్యక్తి నుంచి కలిగే ఒత్తిడిని, బాధను ఎలా తట్టుకోవాలో చెప్పు అని తను నన్ను అడిగింది. మీకు అసలు ఐడియానే లేదు మీ నాయకులకు అలా ఎంతగా జరుగుతుందో. లోకంలోని ఎంతమంది ప్రజలు అందరినీ ఎలా పీల్చేస్తారో. అప్పుడు కొంచెం టైము మీరు అలసిపోయినప్పుడు లేదా ఎక్కడో ఉన్నట్లు వాళ్ళకు మీపై కోపం వస్తుంది, వదిలేస్తారు. స్వార్థపరత్వం, ప్రజలు పట్టించుకోరు అంటారు. నేను జాయిస్ని షాప్లో చూశాను, నవ్వను కూడా నవ్వలేదు. నేను చెప్తాను, డార్లిన్, యేసుని కానీ గమనిస్తే ప్రజల్ని ప్రేమించాడు, పరిచర్య చేశాడు, ప్రజల కొరకు ఆగేవాడు, కానీ అది ఎక్కువగా అయితే వారి నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు. వివరణ కూడా ఇచ్చేవాడు కాదు. అక్కడ బహుశా 5000 మంది రోగులు ఉండేవారు. ఇంకా నిల్చొని ప్రార్థన కొరకు ఆయన పర్వతం పైకి వెళ్ళాడు. చూడండి, కొంతమంది తల్లులు కూడా బిడ్డలతో ఇంటి వద్ద ఉండేవారు. నిన్న ఎవరికో ఈ విషయం గురించి చెప్పాను. వేరైన పరిసరాలు, వేరైన కల్చర్లోకి వెళ్ళడం, బిడ్డలతో ఉన్న తల్లులు మీరు ఇలా ఉండే స్థితికి చేరినప్పుడు నేను చివరి వరకు వెళతాను అని ఒకవేళ ఎవరో ఒకరి ఇంటికి వచ్చే నిమిషమే మీరు ఇలా అంటే నేను 15 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను. మీరు వేరైన ఒక వాతావరణంలోకి వెళ్ళండి, వేరైన కల్చర్, దేవునికై కొన్ని నిమిషాలు వెచ్చించండి, తాజాగా చేయమని. ఎందుకంటే ఎవరికీ అవసరం ఉండదు 24/7. అరుదైన సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఇలా అంటే ఓకే, నా సంగతి ఏమిటి? పాతదేది బాగుపరచాలనుకోను. నేను చెప్తున్నాను, నాకు ఎంతో నిరాశగా ఉంది, అక్షరాల పూర్తిగా నిరాశగా ఉంది. క్రీస్తు శరీరం క్రైస్తవుల్లా ప్రవర్తించకపోవడం చూస్తే నిజంగా నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఇక సహించలేననిపిస్తుంది. నేను ప్రజల ప్రేమలో నడవడం చూసేంత వరకు కానీ జీవిస్తే, నిజంగా ప్రేమలో నడిస్తే, మీరు లేదా నేను ప్రేమలో నడవడం లేదు. ఒకవేళ ఎవరినైనా చూసి అనుకుంటే వాళ్ళని ముందే విభజించేశాను, అంతా తెలుసుకున్నాను అంటే, చూడండి మీ జుట్టులో నీలం గీతలు ఉన్నాయి కనుక మీరు ఎదురు తిరిగి అలసిపోయిన వారు, దాని గురించి ఆలోచించును. ఒకవేళ వాళ్ళు కానీ, నేను ఇలాంటి వాటిలో ఇప్పుడు అసలు తలదూర్చును, వాళ్ళు కానీ వచ్చి నాకు చెప్తే ఈ అమ్మాయి జాబ్ కోసం అప్లై చేసింది, ఆమె ఇది అది కనుక ఇది, ఆమె జుట్టు ఎర్రబడింది, దాని గురించి ఏమీ అనుకోను. ఓకే, ఆమెది ఎర్ర జుట్టు, కానీ వాళ్ళు ఇలా అంటే ఆమె జుట్టు నీలం అంటే, దేవుడు చూపించేంత వరకు కొన్ని విషయాల గురించి ఎంత ధార్మికంగా ఉండేదానో నేను బహుశా అప్లికేషన్ని చూడకుండానే, ఆమెతో మాట్లాడకుండానే, ఆలోచించకుండానే ఇలా అనేదాన్ని ఆమెను పెట్టుకోలేము. ఏమిటో తెలుసా, నేను బహుశా అత్యంత తెలివైన, అందంగా ఉన్న, లోకల సృజనాత్మకత కల వ్యక్తిని మిస్ చేసేదాన్ని. ఎందుకంటే ఒక్క చూపులోనే నేను ఏం చేశా, సరైన వారు కాదని నా జుట్టు నీలంగా చేసుకోను. ఒకవేళ నా జుట్టు నీలంగా లేకుంటే, నీది నీలంగా ఉంటే అప్పుడు నీలో ఏదో లోపం ఉన్నట్లే, ఎందుకంటే నేనే సరైనదాన్ని. ఈరోజు మీరు తెలుసుకున్నారనుకుంటాను అందరితో ప్రేమలో నడవడం ఎంత ముఖ్యమో. మనలా ప్రవర్తించే వారితోనే కాదు, యేసు విశేషంగా లేడు, మనము అలా ఉండకూడదు. కుష్ఠవాడు వచ్చినప్పుడు యేసు అతన్ని ముట్టుకున్నాడు. ధార్మిక వైఖరుల నుంచి విడుదల కావాలని ఎంచుకోండి. తర్వాత మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రజల్ని ప్రేమించడం ఆరంభించండి. అక్షరాల నేను దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్న ఈ 30 ఏళ్లలో విడుదల పొందాను. మీరు అనుకోవచ్చు, 30 ఏళ్ళ? నేను 30 ఏళ్ళు ఆగలేను విడుదలవ్వడానికి. మీ స్వతంత్రాన్ని అనుభవించడానికి 30 ఏళ్ళు ఆగక్కర్లేదు. మీరు అది ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా పొందుతారు. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆరంభిస్తే అభివృద్ధి చెందుతారు.